కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతాయని, ప్రతి పేదవాడికి ఉచితంగా గ్యాస్ అందిస్తామని చెబుతున్నారు ప్రొద్దుటూరు కాంగ్రెస్ అభ్యర్థి పీసీ నాయకులు గొర్రె శ్రీనివాసులు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. రామేశ్వరం, వసంతపేట పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు కావాలంటే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గొర్రె శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కృష్ణ, మైదుకూరు పల్లె రఘురామిరెడ్డి, లూథర్ ప్రసాద్, శ్రీధర్ మహిళా నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. వేలు ముద్రలు బయోమెట్రిక్ ద్వారా కూర్చొని ఆధార్ ఇంకా చూస్తే నేను అదే పాటు గ్యాస్ ఫ్రీ చేస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రొద్దుటూరు టౌన్లోని 25వ వార్డులో ప్రచారం చేస్తున్నాము. ఇంకా 3 రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. పరిస్థితులను సమీక్షిస్తే, ప్రజలందరి అభిప్రాయం అంతా కూడా గమనిస్తే, మొత్తము అన్ని రకాల కులశ్రేణుల నాయకులంతా కూడా వేరువేరు పార్టీల కంటే వైసీపీకి కొంతమంది, టీడీపీకి కొంతమంది వెళ్ళిపోయినారు. నాయకగణం వెంట మాత్రం ప్రజలు ఎవరు వెళ్ళడం లేదు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇక్కడ సేవలను గుర్తించినారు. రానున్న ఎన్నికల్లో ప్రజల నాయకులు అనే ఒక పోటీ వ్యవస్థ వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, టీడీపీలో నాయకులు మాత్రమే ఉన్నారు, కానీ ప్రజలు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ప్రజలు ఉన్నారు. ఇక్కడ ప్రజల గెలిపే ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక సరికొత్త చరిత్ర, రాజకీయ అధ్యాయము కూడా లిఖించే సందర్భం ఇది. ఖచ్చితంగా అగ్రవర్ణ సమాజాన్ని అంతా కూడా పక్కన పెట్టి
ఇతర సామాజిక వర్గాలు అగ్రవర్ణాల్లో కూడా ఒకే సామాజిక వర్గంలోని చాలామంది అధికారంలోకి వచ్చినారు. ఆ సామాజిక వర్గాన్ని కాదని మిగతా అగ్రవర్ణ సామాజిక వర్గం కూడా మా వెంటే నడుస్తూ ఉంది. అదే రెడ్డి సామాజిక వర్గంలో కూడా చాలామంది మా వెంటే నడుస్తూ ఉన్నారు. ఇతర సామాజిక వర్గాలంతా కూడా సామాజిక న్యాయం కావాలని చెప్పేసి కోడై కూస్తూ ఉంది. ఆ సామాజిక న్యాయము మా పార్టీలోనూ మా పరిపాలనలోనూ మా నాయకత్వంలోనూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. వైఎస్ఆర్సీపీ టీడీపీ 2-3 స్థానాలు